నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి అరికెపూడి కోడూరి కౌసల్యదేవి గారు రచించిన తియ్యని శాపం అనే ఒక చక్కటి కుటుంబ కథను విందామండి. శారద ఇంకా రాలేదా లక్ష్మి? ఆఫీస్ నుండి వచ్చి ఈజీ చైర్లో వాలుతూ అడిగాడు శివరావు. రాలేదు భార్య సమాధానం. 10 నిమిషాలకి మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. లేదండి, వస్తే అది అలా వీధిలో నుండే వస్తుంది కదా, వీధి వరండా మీద కూర్చుని బయట నుండి వచ్చే వాళ్ళ కోసం నన్ను అడుగుతారేమిటి? ఒక చేత్తో 2 ఏళ్ల బిడ్డ కృష్ణని ఎత్తుకుని, ఒక చేత్తోనే వంట పని చేసుకుంటున్న లక్ష్మి సమాధానంలో కొంత విసుగుదల గోచరించింది భర్తకు. ఆఫీస్ నుండి అంతకుముందే ఇల్లు చేరిన అతడు ఏమంత శాంతంగా లేడు ఆ క్షణంలో. అందుకే బిగ్గరగా కసురుకున్నాడు భార్యను ఉద్దేశించి. ఈడొచ్చిన పిల్ల వేళకింటికి రాలేదన్న ఆత్రం లేకపోగా ఏమిటా పెంక సమాధానం? నిన్న ఆలస్యంగానే వచ్చింది. ఈ మధ్య ఏమైనా వేషాలు ఎక్కువవుతున్నట్లున్నాయి, తల్లివి ఆడపిల్లని ఆమాత్రం మందలించి అదుపులో పెట్టలేవా అన్నాడు. బాగుందండి, మీకు ఒకటుంది విలువ నా మీద, ఇక పిల్లలకుంటుంది. ఎందుకు ఈ బిఏలు బిఎస్సీలు వద్దంటే వినకుండా దాన్ని చదివిస్తున్నారు? మీరే చెప్పండి, నా మాట అది వింటుంది కనుక. నా లక్ష్మి గొంతు కూడా నీరసంగానే పలికింది. ఉండరా, నీ గోళేమిటి, కాస్త వంట చేసుకునేటప్పుడైనా చెయ్యి దిగవు అంటూ కృష్ణను చిక్కాకుగా నేల మీద కొదేసింది. వాడు తారాస్థాయిలో ఏడుపులు అంకించుకోవటం విన్న శివరావు తన కోపాన్నంతా చేతిలో ఉన్న న్యూస్ పేపర్ మీద చూపిస్తున్నట్లుగా దాన్ని టేబుల్ మీదకు విసిరేసి వచ్చి ఏడుస్తున్న కొడుకుని ఎత్తుకుని బయటికి తీసుకుపోయాడు. చల్లగాలిలో కాసేపు తిప్పగానే ఏడుస్తున్న పసివాడు నిద్రపోయాడు. అది గమనించిన లక్ష్మి వచ్చి భర్త నుండి పిల్లవాడిని తీసుకుని పడుకోబెట్టొచ్చింది. వంటిల్లు తలుపులేసొచ్చి తీరిగ్గా తలదూవుకోవటం ప్రారంభించింది. ఇంతలోనే మళ్ళీ గుర్తుకొచ్చినట్లుగా జుట్టు అలాగే వేలుమూడు వేసుకుని స్నానాల గదిలోకి వెళ్ళింది. ఏమిటి మళ్ళీ? వెనకనే వెళ్ళాడు శివరావు. అప్పటికి ఇద్దరు విసుగుదలలు కాస్త శమించినట్లుగా ఆ ప్రశాంత ధోరణిలే స్పష్టీకరించుతున్నాయి. ఇవాళ బట్టలు అలాగే పడున్నాయి, కృష్ణ చెయ్యి దిగక ఉతకటం కుదరలేదు అంది బట్టలు బాల్చి దగ్గరకు లాక్కుని కూర్చుంటూ. నేనొకసారి అలా కాలేజీపీ వైపు వెళ్ళొస్తాను అన్నాడు. భర్త మాటలు విని తలెత్తి చూసింది లక్ష్మి. తండ్రిగా అతడి బాధ్యత ఆరాటము తాండవిస్తున్న ఆ వదనం చూసి లోపల బాధపడింది. వద్దులేండి, ఎందుకు, ఏ మీటింగులో ఆటలో ఉండుంటాయి, అయ్యాక అదే వస్తుంది. ఆఫీసులో అలసిపోయి రావటమే కాకుండా మళ్ళీ దానికోసమేం బయలుదేరతారు కాళ్ళు ఈడ్చుకుంటూ అంది. నిజానికి అప్పుడు శివరావుకు వెళ్లే ఓపిక లేదు. అందుకే అక్కడే పెరట్లో చాప మీద నడుము వాల్చాడు. ఎదురుగా స్నానాల గదిలో బట్టలు ఉతుకుతున్న భార్యతో ఏవేవో లోకాభిరామాయణం మాట్లాడుతూ, అమ్మా అన్నం పెట్టు, ఆటలకు వెళ్ళిన 10 ఏళ్ల గోపి, 7 ఏళ్ల పాప బిలబిల వచ్చేశారు. వస్తున్నా, ముందు ఆ కాళ్ళు చేతులు కడుక్కోండి అంది. తొందరగా రామ్మా అంటూనే పాప ముఖము చేతులు పైపైన తొలుచుకుని వంటింట్లోకి వెళ్ళింది. గోపి కొంచెం తిక్క రకం, అల్లరి రకం. ఎందుకు కడుక్కోటం మాటి మాటికి, నువ్వు రా ముందు ఆకలేస్తుంటే. బిగ్గరగా అరుస్తూ కోపంగా కాళ్ళు నేలకేసి బాదుతూ చిందులు తొక్కసాగాడు. వస్తున్నారా నాయనా? లక్ష్మి చేతులని పనిని ఆపుచేసి చేతులు కడుక్కుని వచ్చేంతలో గోపి పాప కొట్టుకోవటము, పాప వంటింట్లో పడి ఏడుపు ప్రారంభించటము అన్నీ అయిపోయాయి. చిచ్చి మాయదారి పిల్లలు, ఒక్కళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు, ఏడుపుని చేస్తున్నారు, సణుక్కుంటూ వెళ్ళింది లక్ష్మి. ఇక కలగ చేసుకోకపోతే లాభం లేదనుకున్నాడు శివరావు. పాప ఏడు పాపు, ఒక్క గర్జన గర్జించాడు. ఏరా గోపి, చెల్లెల్ని కొట్టడానికి సిగ్గులేదట్రా, మళ్ళీ గాడిదలా ఉన్నావు. ఈసారి ఇలా అల్లరి చేశారంటే జాగ్రత్త, కాళ్ళు చేతులు వీల్చేస్తాను. అమ్మ పనిలో ఉంది, తొందర పెట్టకూడదనే జ్ఞానం లేదట్రా. తండ్రి హుంకరింపుతో కుక్కిన పెనుల్లాగా అయిపోయారు పిల్లలు. పెట్టాల్సినవి పెట్టేసిన లక్ష్మి, ఎందుకు దగ్గర కూర్చోవటం అన్నాడు భార్యను ఉద్దేశించి. అయ్యో, అంత మాత్రం సఖ్యత కూడానా నా ముఖాలకి? ఎదుట లేకపోతే ఇవన్నీ జిమ్మేసి కొట్టుకుని మళ్ళీ నాకు లేనిపోని చాకరీ కల్పించరు అంది. ఏడిశారు, నేను ఇక్కడ లేను, వచ్చే నోరెత్తమని చూస్తాను అన్నాడు. లక్ష్మి తిరిగి స్నానాల గదిలోకి వెళ్ళిపోయింది వదిలేసిన పనిని ముగించుకోవటానికి. తండ్రి కోపంగా ఉండటం గమనించిన పిల్లలు కిక్కురు మనకుండా భోజనం ముగించి పుస్తకాలు తీసుకుని వీధి గదిలో కూర్చున్నారు. మోచేతిపై ఆనుకుని పడుకున్న శివరావుకు బట్టలు ఉతుకుతున్న లక్ష్మి స్పష్టంగా కనిపిస్తోంది. అంతవరకు తల దువ్వుకోవటానికే తీరిక లేక
చెదిరి రేగిపోయి ఉన్న జుట్టు, ఒకటి తర్వాత ఒకటిగా ఎదురు చూస్తున్న పనుల్లో పడి నీరసం ఆవరించిన ముఖం, ఆమె మనసులోని విసుగుదలను స్పష్టీకరించుతూ ముడిపడి ఉన్న భ్రుకుటి, అపరిమితమైన జాలి కలిగింది శివరావుకు భార్యపై. సరిగ్గా అదే క్షణంలో కూతురిపై ఎక్కడా లేని చిరాకు కోపము కూడా ఉద్భవించాయి. ఎదిగిన పిల్ల టైంకి ఇల్లు చేరి తల్లికి కాస్త సాయం చేయకూడదు అనుకున్నాడు. ఆకాశం వంక తలెత్తి చూశాడు. సంజ చీకట్లు అలముకొనున్నాయి. అది ఇంకా రాలేదే శారద, స్వాగతాన్ని పైకే అనేశాడు. ఏమీ వెకిలి వేషాలు కానీ అలవాటు కావటం లేదు కదా, ఏమో ఈ కాలపు పిల్లలు అన్నాడు తిరిగి భార్యను ఉద్దేశించి. చాచా తేలిగ్గా తీరిసి పారేసింది అతడి మాటలను లక్ష్మి. అది మన బిడ్డ అంది గర్వంగా. శివరావు మౌనం వహించాడు. లక్ష్మి బట్టలు ఉతకటం పూర్తి చేసి ఆరవేస్తుండగానే ఏమొచ్చిందో నిద్రపోయిన కృష్ణ లేచి ఏడుపు ప్రారంభించాడు. పైకి ఏమి తేలి మాట్లాడకపోయినా లక్ష్మి మనసులో నిస్సహాయ క్రోధము, విసుగుదల ఆమె మొహంలో స్పష్టంగా ప్రతిబింబించినట్లు అనిపించింది. ఆమెనే పరీక్షగా చూస్తున్న శివరావుకు లోపల భార్యపై ఎనలేని జాలి, సానుభూతి కూడా కలిగాయి. పాపం లేచిన దగ్గర నుండి అడుగడుగున ఊరుకులు పరుగులు బ్రతుకే కదా ఆమెది, ఏమి సుఖపడుతోంది. ఇంతలో శారద రాణి వచ్చింది. అమ్మా అమ్మా అని వీధిలో నుంచే ఉత్సాహంగా కేకలు వేసుకుంటూ, విసుగ్గా ఉన్న లక్ష్మి ఆ ఉత్సాహాన్ని గమనించి స్వీకరించే స్థితిలో లేదు. ఏం అయ్యాయా పెత్తనాలు, ఇల్లు జ్ఞాపకం వచ్చిందా, పిల్లాడు ఏడుస్తున్నాడు, నేను చూస్తాను కానీ ఈ బట్టలు డాబా మీద ఆరేసిరా. భోజనం ఉన్న తడి బట్టల మోపంతా కూతురి భోజనానికి బదిలీ చేసి వెళ్ళిపోయింది లక్ష్మి. ఎక్కడా లేని చికాకు కోపము కలిగాయి శారదకు. ఛీ, ఈ తడిగుడ్డలన్నీ నా భుజాన్ని వేస్తావు, చక్కటి ఓణీ జాకెట్టు నాశనం, ఇలా వచ్చానో లేదో అలా ఏదో ఒక పని అంటగడతావు. కోపంగా చేతిలో ఉన్న పుస్తకాలు కిటికీలో పారేసి భుజం మీద తడిగుడ్డలు చేతిలోకి తీసుకుని బట్టలు ఎక్కడ పాడయ్యాయో అని చూసుకుంటున్న కూతురి ధోరణికి కోపం వచ్చింది శివరావుకి. ఏమిటా చేదరింపులు, నువ్వు ఆడదానివి కాదు, పని పాటలు చేసుకోకపోతే ఎలాగా, నిక్కి నీలిగి ఇప్పుడు ఇంటికి చేరావు, కాలేజీ వదిలి ఎంతసేపు అయింది, ఏం టైంకి ఇల్లు చేరాలనే జ్ఞానం లేదు అడిగాడు. మరే కాలేజీ ఫంక్షన్కి పాటల రిహార్సల్ ఉంది, మాటలు పూరించలేకపోయింది శారద తండ్రి ఉగ్రరూపం చూస్తూ. చాలే పాటలు డ్యాన్సులు మనలాంటి వాళ్ళకి కాదు కానీ బుద్ధిగా చదువుకుని టైంకి ఇంటికి తగలడు, వచ్చి కాస్త అమ్మకు పనుల్లో సాయం చేస్తే పాపమేమి చుట్టుకోదు, మళ్ళీ ఇలా ఆలస్యంగా ఎప్పుడూ రావటానికి వీల్లేదు తెలిసిందా. హుంకరించి పై తువ్వాలు దులుపుకుంటూ లేచి వెళ్ళిపోయాడు శివరావు ముందుగదిలోకి. పిల్లవాడెంజో కొట్టి తిరిగి నిద్రపుచ్చి లక్ష్మి వచ్చేసరికి శారద బట్టలారేయటం పూర్తి చేసి వంటింట్లో తల్లి చేయగా మిగిలిపోయిన పనిని పూర్తి చేసాగింది. ప్రొద్దున్ననగా తినిపోతుంది హడావుడిగా, సరిగ్గా తిననే తినదు, అది వంట పూర్తయిన నాడు మాత్రమే. మధ్యాహ్నం అక్కడ టిఫిన్ కానీ కాఫీ కానీ తీసుకోమని డబ్బులిచ్చి పంపేంత ఆర్థిక స్తోమత తమకు లేదు. కాలేజీకి ఇంటికి 2 మైళ్ళ దూరం, తిరిగి తిరిగి నడుచుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా రిక్షా డబ్బులు, ఒకనాడుంటే ఓ నాడు ఉండవు. కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తుంది పాపం 2 మైళ్ళు. రాగానే కాస్త సేద తీర్చుకోకుండా పని చెప్పాను, ఇద్దరము తిట్టాము అనుకున్న లక్ష్మి మనసు బాధపడింది. ఇలా కూర్చో, కాస్త కాఫీ తాగావా అంది కూతురు చేతిలో పని అందుకుంటూ. లేదు, ఇంకా మొహం ముడుచుకునే ఉంది శారద, ఇదిగో ఆ గ్లాసులో ఉంది వెచ్చబెట్టుకు తాగు అంది. శారద మాట్లాడలేదు, కాఫీ తీసుకోలేదు, వెళ్ళిపోయి కాలేజీ దుస్తులు మార్చుకోసాగింది. వెళ్తున్న కూతురు దిశ చూసి ఒక్క నెటూరు పొదిలింది లక్ష్మి. తానే గ్లాసులో పోసి కాఫీ తీసుకువెళ్ళేసరికి శారద నిన్నటి బట్టలు ఇస్త్రీ చేస్తోంది. మాట్లాడకుండా కాఫీ తాగి గ్లాస్ ఇచ్చేసి మళ్ళీ తన పని చేసుకోసాగింది శారద. తల్లికి బాధ అనిపించింది. శారదకు కాస్త కోపం తగ్గించి ప్రసన్నురాలిని చేసే ఉద్దేశంతో, ఏమిటే ఇందాకేదో చెప్పాలని వచ్చావు అడిగింది మృదువుగా. శారద తలెత్తకుండా పని చేసుకుంటూనే ముక్తసరిగా ఏమీ లేదు అంది. బాగుందే తల్లి, నీ కోపం నువ్వును, తల్లి విసుగ్గా ఉండి ఓ మాట అనకూడదు ఆ బిడ్డల్ని. ఇదేనా మీ కాలేజీలో చెప్పే చదువు, తల్లిని తండ్రిని ఇలా సాధించమనా. అప్పటికింకేమీ మాటలు జరగలేదు. శారద చిన్న చిన్న పనులన్నీ ముగించుకుని పుస్తకాలు తెరిచి చదువుకునేందుకు కూర్చున్నదల్లా మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్లుగా గబగబా పుస్తకం మూసేసి వెళ్ళి భోజనాలు వడ్డిస్తున్న తల్లికి సాయం చేయడానికి ఉపక్రమించింది. అంతా గమనిస్తూనే ఉన్నది లక్ష్మి. నేను వడ్డిస్తానులే శారద, నువ్వు కూర్చో అంది. వద్దులేమ్మా, మనిద్దరం తర్వాత తిందాము,
ఇదిగో ఈ గోపి పాప ఉన్నారుగా, వంటిల్లు వంటిల్లులా ఉంటుందా, ఇక వీళ్ళిద్దరూ భోజనానికి వస్తే అంది. వాళ్ళిద్దరూ ఇందాకనే తిన్నట్టున్నారు, మళ్ళీ ఏమిటి? పీట మీద కూర్చుంటూ అడిగాడు శివరావు. కోపంగా చూస్తున్న భర్తను, బిక్కమొహాలతో చూసే పిల్లలను మార్చి మార్చి చూసి ఎటూ మాట్లాడలేక ఊరుకుంది లక్ష్మి. చిన్నపిల్లలు కదా నాన్న, వాళ్ళ ఆకలి వాళ్ళకే తెలీదు, ఇందాక సరిగ్గా తినుండరు అంటూ సర్దేసింది శారద. వాళ్ల మొహం, ఇన్నిసార్లు తినటం మంచిది కాదు, జీర్ణశక్తి పాడైపోతుంది, పాలిస్తుండు రాత్రులు ఒక్కొక్క గ్లాసుడు అన్నాడు. అలాగేలేండి అంది లక్ష్మి. వాళ్ల భోజనాలు లేవగానే అక్కడ శుభ్రపరిచి ఒక్కటే పీట వేసి కంచం పెడుతున్న శారదను విసుగ్గా చూసింది లక్ష్మి. అదేంటమ్మా ఒక్కడికే పెడుతున్నావు, ఇద్దరం తినేద్దాం, రెండు పీటలు వేసి పెట్టు అంది. ఇబ్బందిగా పెట్టింది శారద ముఖం. నువ్వు తినేయమ్మా, నేను పడుకునే ముందు తింటాను, ఇప్పుడే తింటే తొందరగా నిద్ర వచ్చేస్తుంది, చదవాల్సింది చాలా ఉంది, పరీక్షలు దగ్గర పడుతున్నాయి అంది. ఏం చదువులో ఏం లోకమో, మూలిగింది లక్ష్మి. ఎప్పుడో పొద్దున్ననంగా తిన్న ఎంత ముద్ద, నీరసం వస్తుందమ్మా, పోనీ కొంచెం టీ తాగుదుగాలే తర్వాత అంది. లేదులేమ్మా, నువ్వు తినేసేయి, టీ తాగినా సరే, అన్నం తింటే మాత్రం నిద్ర వచ్చేస్తుంది. ఇక వాదించలేక మౌనంగా తాను తినటానికి కూర్చుంది లక్ష్మి. దొడ్లో పంపు దగ్గర పడేసిన పళ్ళాలు, కొన్ని ఖాళీ అయిన గిన్నెలు తోమటానికి కూర్చుంది శారద. ఆ శబ్దం వినొచ్చి ఎంగిల్ చేత్తోనే లేచి వచ్చింది లక్ష్మి. లే శారద, ఇవన్నీ నేను చూసుకుంటానులే, పోయి చదువుకో నువ్వు అంది. కొంచెమేగా అమ్మా, కొన్ని నేను కానిస్తే మిగిలినవి నువ్వు చూసుకుందువు కానీ నీకు కొంచెం పని తేలికవుతుంది. వద్దే లేవమంటే వినవేంటి, ఈ పని అంతా చేసినా నిద్రే వస్తుంది, చదువుకో ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది. శారద కదల్లేదు. అయిపోయాయిలేమ్మా, ఎందుకు భోజనం మధ్యలో లేచి వచ్చావు అంది. సమీపంలోనే చల్లగాలి కోసం దొడ్లో మంచం వేసుకుని పావడించిన పక్కవాట ముసలమ్మ అందుకుంది ఈ సంభాషణ మధ్యలో. ఏమే అమ్మాయి, నాకు తెలియక అడుగుతాను, చేతికి అందొచ్చిన పిల్ల కాస్త పని పాటలు అందుకుని నేర్చుకుపోతే ఎలాగా, జరిగిపోతుందా ఏమిటి, అదేమన్నా ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అంది. ఏమో ఆ మాట ఈ తండ్రి కొడుకులకే తెలియాలి, లక్ష్మి తిరిగి లోపలికి వెళ్ళిపోతూ అంది. తోమిన సామాగ్రిని తొలిచి శుభ్రం చేసుకుని వెళ్ళిపోతూ నెమ్మదిగా అంది శారద. మీరన్నది నిజమే బామ్మగారు, అందొచ్చిన పిల్లలు కాస్త పెద్దవాళ్ల చేతుల్లో పని అందిపుచ్చుకుంటే అరిగిపోరు, అందుకే నేను నాన్నభారం కాస్త అందిపుచ్చుకుని మొయ్యాలనుకుంటున్నాను, ఈ చదువు త్వరగా శ్రద్ధగా పూర్తి చేసి. శ్రద్ధగా అన్న మాటను ఒత్తి పలికింది. ఈ కాలంలో ఆడవాళ్ళు ఊళ్ళో వెళ్తున్నారుగా, ఉద్యోగాలు మామూలే ఇక, కలికాలపు పిల్లలు మాట్లాడగలవా వాళ్లతో, ముసలమ్మ గొణుక్కుంది. అన్ని ఆద్యంతం లక్ష్మికి వినిపించాయి. కూతురు మాటలు సబబే అయినా మాటలు పలికే తీరులో వినమ్రత ఉన్నప్పటికీ వయసులో చాలా పెద్ద అయిన ముసలమ్మతో నిన్న మొన్న కళ్ళు తెరిచిన తన శారద ఇలా మాట్లాడటం అవిధేయతగా అనిపించింది ఆమెకు. ఎందుకే ముసలమ్మతో అలా పెడసరంగా మాట్లాడటం, మీ చదువుల్లో ఇలాగే చెప్తున్నారా ఏమిటి, పెద్దవాళ్ళని ఎదిరించమని బుద్ధి లేకపోతే సరి, మందలింపుగా అంది. శారదది కూడా అంతగా ఊరుకుండే స్వభావం కాదు. ఆ మరే లేకపోతే ఆ అన్ని తీరని ముసలిదానికి ఎందుకు చిన్నాళ్ళ విషయాలు, తన కాలంలో లాగా ఈ కాలంలో వాళ్ళు పిడకలు చేసుకుంటూ గిన్నెలు తోముకుంటూ కూర్చోరు, ఇంట్లో కోడళ్ళని సాధించి సాధించి తీరిగ్గా పడుకున్నట్లుంది మహాతల్లి, మళ్ళీ నేను దొరికాను అంటూనే విసవిస వెళ్ళిపోయింది. అప్రతిష్ట కూడాను ఇలాంటి దాన్ని ఎక్కువగా మాట్లాడిస్తేను బొత్తిగా పెంకెతనం, గొణుక్కుంది లక్ష్మి. ఆమె భోజనం ముగించి లేచేసరికి చప్పుడు కాకుండా పిల్లిలా వచ్చి నుంచున్నాడు మోహన్ ఎదురుగా. ఎంతైనా కోపం కలిగింది లక్ష్మికి. ఎరా గాడిదా, తిరగటం అయ్యిందా, ఇల్లు జ్ఞాపకం వచ్చిందా, సిగ్గులేదట్రా, పరీక్షలు పట్టుమని 10 రోజులు కూడా లేవు. అబ్బా అమ్మా మెల్లిగా మాట్లాడమ్మా, నాన్న వింటారు, భయం భయంగా అటు ఇటు చూస్తూ అన్నాడు మోహన్. పరీక్షలు దగ్గరకు వచ్చాయనే ప్రైవేట్ క్లాస్ పెట్టారు అన్నాడు. అలాగట్రా, నాకు తెలియనే తెలీదు, రాత్రింబవళ్ళు చదివితే కానీ ఆ మాయదారి పరీక్షలు గట్టెక్కవాయే, రా నాయన అన్నం తిందువు గాని అంది. ఏమీ కాదు, ఎవడట వీడికి ఇప్పుడు ప్రైవేట్ క్లాస్ పెట్టింది, మహా వగలుపోతున్నారు తల్లి కొడుకులును. పడగదిలో నుంచి దూకుడుగా వచ్చాడు శివరావు. మోహన్ బెదిరిపోయి లేడి పిల్లల నుంచున్నాడు. ఏరా నువ్వు ఇవాళ మినర్వాలో సినిమా చూడటానికి వెళ్ళలేదు, చెవి పట్టుకుంటూ అడిగాడు నెగ్గదీసి. మోహన్ కళ్ళు అప్పటికే కాలువలు కడుతున్నాయి.
ఏరా, మాట రాదే నోట్లో నుంచి చండాలుడా పట్టరాని ఆగ్రహంతో లెంపలు వాయించేశాడు శివరావు కొడుకుని. అటు నుంచి భార్య, ఇటు నుండి కూతురు వచ్చి అడ్డుకున్నా ఆపలేకపోయారు అతన్ని. ఎలాగో చచ్చో చెడో తినో తినకో చదివిస్తున్నారుగా మిమ్మల్ని, కోపంతో ఆయాసంతో రొప్పుతున్నాడు శివరావు. ఆఫీసులోనే కాక మరొక షాపులో 2 గంటలు పార్ట్ టైం జాబ్ చేసి తెస్తున్నాను రా, మీకు కావలసిన డబ్బు చెమటోడ్చి నేను సంపాదిస్తున్నది, మిమ్మల్ని కాస్త బాగా బతికేటట్టు చేద్దామని రా. ఇవి చదువుకునే రోజులు, ఇప్పుడు చదువుకోకపోతే ఆనక గుమస్తా పనికి కూడా పనికిరాకుండా పోయి పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోలేక ఏడుస్తారు. రోజు సినిమాలకు షికార్లకు వెళితే చదువెవడు చదువుతాడ్రా? నేను చదువుతున్నాను నాన్న, చెంపలు సవరించుకుంటూ వెక్కుతూ అన్నాడు మోహన్. చీ నోర్మి సిగ్గులేదట్రా, నీకంటే చిన్నది శారద, నీకంటే ఎక్కువ చదువుతోంది. 1 ఏడాది ఫెయిల్ అయ్యావు, ఈసారైనా గట్టెక్కుదామన్న పట్టుదల లేదు. ఎందుకొచ్చిన బ్రతుకు సిగ్గు శరం లేకపోయాక? నేను రిటైర్ అయ్యే నాటికన్నా నువ్వు అందుకుంటావేమో అనుకుంటే నీకెక్కడా బాధ్యత తెలిసి చావటం లేదు. నేనేం చేయను, రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మనవి. తాతలు సంపాదించి పెట్టిన తరగని ఆస్తిపాస్తులు లేవు. కర్మంజాలక నేను కానీ హరియం అంటే మీ పాటలు కుక్కలు కూడా పాడవు అరిచాడు. చాలండి, మీ నోటికి హద్దు లేదు, చల్లటి వేళ ఎందుకు అసుపపు మాటలు, కళ్ళొత్తుకుంది లక్ష్మి. నువ్వు ఊరుకో లక్ష్మి, శివరావు కోపం భార్య మీదకు మళ్ళింది. అసలు నువ్వీళ్ళ అడ్డుకోబట్టే వాడికింత అలుసుగా ఆటగా తయారైంది భయభక్తులు లేక. నేను భయం చెప్పేటప్పుడు అడ్డురాకు, అమ్మొచ్చి ఆదుకుంటుంది కదా అనే ధైర్యం వాడికి. వాడింకా వాజమ్ములాగా తయారవుతున్నాడు. ఈరోజు నుంచి వాడు ఆలస్యంగా వస్తే అన్నం పెట్టుకో జాగ్రత్త, హుంకరిస్తూ వెళ్ళిపోయాడు. మీ నాన్న చెప్పేది ఏదైనా మీ బాగుకే కదుట్రా నాయనా, బొత్తిగా ఇంత బాధ్యత లేకుండా ఎలా చెప్పు. మెత్తమెత్తగా కొడుకుని మందలిస్తూ బుజ్జగిస్తూ భోజనం పెట్టి, ఇక ఇవాళకేం చదువుతావులే పొడుకో అని వాడికి పక్కేసొచ్చి మళ్ళీ కూతుర్ని తొగి చూసింది. చదువులో దీర్ఘంగా మునిగుంది శారద. 11 అయింది శారద, ఇంకా అన్నం తినవు అంది. అయిపోయిందమ్మా, ఇంకొక గంట, పుస్తకంలో నుంచి దృష్టి తిప్పకుండానే జవాబిచ్చింది శారద. తల పంకించి స్వాగతం పైకే వినిపిస్తూ నిష్క్రమించబోయింది లక్ష్మి. ఏమిటో, చదివి ఉద్యోగాలు చేయాల్సిన మగాడు అలాగా బ్రతిమిలాడినా చదవడు, ఈ పాటికి పెళ్లి చేసుకుని 2 బిడ్డల్ని ఎత్తుకోవలసిన దానికి ఎంత చదువు యావా అనుకుంది. పుస్తకం మూసేసి మరొక పుస్తకం చేతిలోకి తీసుకుంటూ చివాలను తలెత్తింది శారద. నువ్వేమీ ఆశీర్వదించలేక్కర్లేదులేమ్మా నన్ను, పిల్లల్ని ఎత్తుకోవట పిల్లల్ని, ఇంతకంటే ఇంకేం పని లేనట్లు. నేను అసలు పెళ్ళే చేసుకోను, విసురుగా అంది. పెళ్ళి పిల్లలు యాతనలు, మీరు పడుతున్న అగచాట్లు చాలవు, మాకు కూడా ఎందుకు ఈ గోళ్ళన్నీ, నవ్వుకుంది లక్ష్మి. ఇప్పుడేలే ఈ పెద్ద పెద్ద కబుర్లన్నీ ఆనక చూడనా ఏం చేస్తావో, పెళ్ళి అవగానే ఎగిరిగాంతేస్తారు ఇలాంటి వాళ్లే అంది. ముఖం కందగడ్డ చేసుకున్న శారద ఏమీ మాట్లాడలేదు. పడుకోబోతూ భర్త వైపు చూసింది లక్ష్మి. కళ్ళు తెరిచి ఇంటి కప్పుకేసి చూస్తూ ఏదో ఆలోచనలో మునిగి ఉన్నాడు శివరావు. తదేకంగా కొద్ది క్షణాలు అతడి వైపు చూసిన లక్ష్మి మృదువుగా అంది, నిద్రపోండి, ఎందుకు అలా బాధపడతారు, పిల్లలు మాట వినకపోతే మందలించక తప్పదు, మరి బాధగానే ఉంటుంది, వాళ్ళకి మనకి కూడా ఏం చేస్తాం అంది. అటు నుంచి ఇటు ఒత్తిగిలి అన్నాడు శివరావు. అతడి ఎదలో అనేక భావాలు పరుగులెడుతున్నట్లు ఆ ముఖ కవళికలే చెప్పక చెప్తున్నాయి. ఏమిటో లక్ష్మి, మన చికాకుల్లో మనం ఉండి పిల్లల్ని తిట్టేస్తాం కానీ నిజానికి వాళ్ళ వయసులు ఏమాత్రం చెప్పు. మోహన్కి 18, శారదకు 17 అంతేగా. అయితే బాగుంది, ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు వాళ్ళు బుద్ధులు నేర్చుకునేది, 17 ఏళ్ళు తక్కువ. నేను 11 ఏళ్ళకే పెళ్ళి, 13 ఏట మీ ఇంటికి వచ్చేసాను కాపురానికి. 7 ఏళ్ళకే మోహన్ పుట్టాడు. సిగ్గుపడుతూ అసంపూర్తిగా వదిలేసింది మాటల్ని. నిజమేలే, శివరావు కంఠం మెత్తగా పలికింది. అవి ఆ రోజులు, అయినా పై పైకి అలా పెద్దల మాటకు సంఘధర్మానికి కట్టుబడి సరిపెట్టుకుని బ్రతికేవాళ్ళమే కానీ లోలోపల మనకి మాత్రం అసంతృప్తి ఉండేది కాదంటావా, నిజం చెప్పు. భర్త సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ తన అంతరాలను చదివేసినట్లుగానే అడుగుతుంటే కాదని బుకాయించలేకపోయింది లక్ష్మి. నీకు 13 అయితే నాకు 17 అప్పుడు, అవునా తిరిగి ప్రశ్నించాడు శివరావు. అవునన్నట్లుగా తల ఊపింది. ఇంకా పసితనం వీడిన వయసే నీది అప్పుడు, ఆటపాటలు స్నేహితులు అన్నీ వీడలేక ఎరగని కొత్తింట్లో భయం భయంగా అడుగుడి బ్రతుకుతూ
అప్పుడే బాల్యం అయిపోయిందే అని బాధపడుతూ, అప్పటి సంఘ నియమాలకు కుటుంబాచారాలకు మాత్రం అయిష్టమైనా సరే తప్పనిసరిగా తల ఒగ్గి బ్రతికేదానివి. నేను అంతే. 20 ఏళ్లకే ఈ చదువు చాలు అని నాన్నగారు మానిపించేసి ఉద్యోగంలో ప్రవేశపెడితే పెద్ద పెద్ద డిగ్రీలు లేవనే అసంతృప్తితో ఇంకా చదువును కొనసాగించాలనే ఉబలాటాన్ని తప్పనిసరిగా చంపుకుంటూ బ్రతికాను. 14 ఏళ్లకే నీ ఒడిలో పసివాడు, పసితనం వీడని నువ్వు పసిబిడ్డ తల్లివి. లక్ష్మి ముఖం వివాహపు తొలి రోజులను మలిఘట్టాలను తలుచుకుంటూ పరధ్యానంలో పడింది. ఏమేమి ఆలోచనలు ఆ మనసులో నిలిచాయో గాని కనుకొలకల్లో నీటి బిందువులు నిలిచాయి. ఆ లైటు వెలుగులో మిలమిలా మెరుస్తూ సానుభూతి తొణకిసలాడింది శివరావు నేత్రాల్లో. ఆ చిన్నతనంలోనే అత్తమామల అధికారాలు, ఆడబిడ్డల ఆరళ్ళు, పసిబిడ్డలతో కష్టసుఖాలు అన్నీ అనుభవించేశావు. మధ్య మధ్యన నా చికాకులు, అధికారాలు కూడా సహించావు. 25 ఏళ్ల నాటికే 50 ఏళ్ల అనుభవమో వార్ధక్యమో ఆవరించేశాయి. తల పంకించింది లక్ష్మి కళ్ళొత్తుకుంటూ. నేను మరమనిషిలాగే తయారైపోయాను. పెద్ద చదువులు చదవలేదన్న అసంతృప్తి ఇప్పటికీ అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటుంది. ఏం చేస్తాం, సరదాలన్నీ చచ్చిపోయాయి. ఎంతసేపు ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అనే తాపత్రయమే ఈనాడు మనిద్దరికీ కూడా. కొంచెం సేపాగి తిరిగి తానే అన్నాడు. ఇంత హైరాణ పడి బ్రతుకుతూ ఇంతటి అసంతృప్తిని అంతరాంతరాల్లో దాచుకుని బలవంతంగా జీవితాన్ని వెళ్లదీస్తూ బతుకుతున్నాము. మనమే కాదు, ప్రపంచంలో 3 వంతులు ఇంతే. అయినా అన్నీ తెలిసి తిరిగి మన పిల్లల్ని కూడా ఆ కోపంలోనే తోస్తాము, ఆ పరిధిలోనే పయనింపచేస్తాము అన్నాడు. వేరే దారి ఉంది కనుక నలుగురితో పాటు ప్రపంచపు పోకడలో పోవద్దా అంది లక్ష్మి. పోవాలి, దారి లేదు. కానీ ఏమిటో నాకే తెలియని బాధ ఆవరిస్తుంది ఒక్కోసారి పిల్లల్ని దండించాక. చూడు, మన ఎదురింటి వాళ్ళ పిల్ల 18 ఏళ్లది, మన శారద కంటే పెద్దది. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళలాగా గౌన్లు వేసుకుని, పసిదానిలాగా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ కుక్క పిల్లను వేసుకుని షికార్లు చేస్తూ ఉంటుంది. మనం మన పద్ధతిలో పెంచుకున్న శారదని చీర ధరిస్తే నీ అంతుంటుంది శారదని పక్కన అన్నాడు. బాగుంది, ఆడపిల్లల్ని అలా తిప్పటం మంచిదా, మన పద్ధతే మంచిది అంది లక్ష్మి. నిజమేననుకో, కానీ శారద ఇంకా లోకం తెలియని పసిది. మన ఇంట్లో చాలీ చాలని జీతం, చీకాకులు దానికి బాగుండవు. ఆ రంగురంగుల జీవితం తనకు లేదని లోలోపల అసంతృప్తి పడుతోంది. అందుకే అది మన జీవితాన్ని చీదరించుకుంటోందనిపిస్తోంది అన్నాడు. అబ్బే, అటువంటిది ఏమీ లేదండి. కాక మరేమిటి, ఇంతకుముందు ఏమంటోంది నీ మాటకి? లక్ష్మి మాట్లాడలేదు. పెళ్ళి పిల్లలతో మీరు పడే అగచాట్లు మాకు కూడా ఎందుకు లెమ్మని కదా అంటోంది, నేను విన్నాను అన్నాడు. దాని మొహం తేలిగ్గా తీసేస్తూ నవ్వేసింది లక్ష్మి. దాని మాటలకేమిటి, చిన్నప్పుడు ఆడపిల్లలందరూ అలాగే ఉంటారు, నా మటుకు నేను అంతే. నవ్వేశాడు శివరావు. చూసావా మరి, అయినా మళ్ళీ నీ కూతుర్ని నువ్వు అలాగే ఆశీర్వదిస్తున్నావు. నా మటుకు నేను 20 ఏళ్లకే ఏమిటి నాకు ఈ బాధ్యతలన్నీ అని చిరాకు పడేవాణ్ణి. ఇప్పుడు మోహన్ నా బరువు అందుకుని నన్ను తేలిక పరచాలని ఆశిస్తున్నాను అన్నాడు. సరేలే పడుకోండి, ఆవలిస్తూ ఒత్తిగిలింది లక్ష్మి. ఈ గొడవలు, సమస్యలు తెగేవి, సమాధానాలు దొరికేవి కనుకనా అంటూ నవ్వుకున్నాడు శివరావు. ఆమె పరిజ్ఞానం అంతే, ఇవన్నీ అర్థం చేసుకోగలంత స్థాయికి ఎదగలేదు 4 గోడల మధ్య ఆమె మనసు. తెల్లవారి తిరిగి మామూలు సంసార యజ్ఞం ప్రారంభమైంది. తల మునిగే పనుల్లో లక్ష్మి పిల్లలందరినీ విసుక్కోవటం ప్రారంభించింది. ఏమే పాప, ఎక్కడ ఏడుస్తున్నావే? ఈ పసివధవను కాస్త ఆడించకపోతే నేను పనులు ఎలా చేసుకోను? కాళ్ళకు అడ్డం పడుతున్నాడు. పాప వచ్చి మొహం విసుగ్గా పెట్టింది. నేను బోలుడు లెక్కలు చేసుకోవాలమ్మా, లేకపోతే మాస్టర్ కొడతారు స్కూల్లో. మీ చదువులు బంగారంగాను, పెద్దది కాస్త పని అందిపుచ్చుకోదు. దాని మటుకు దానికి చదివే, నీ మటుకు నీకు చదివే, ఎలా చచ్చేది నేను? మనసులోని విసుగంతా చేతిలోని గిన్నెల మీద, గిరిటెల మీద చూపసాగింది లక్ష్మి. పాప చేసేదేమీ లేక చంటి తమ్ముడిని తీసుకుపోయి తన దగ్గర కూర్చోబెట్టుకుని చదువుకోసాగింది. కానీ 10 నిమిషాలు కూడా సాగలేదా చదువు. 2 ఏళ్ల కృష్ణ పాప పుస్తకాలన్నీ సవరించి తీరిగ్గా చింపి పోగు పెట్టడం ప్రారంభించాడు. పాపను నిస్సహాయ క్రోధం ఆవరించింది. చూడమ్మా అంటూ ఆరున్నొక్క రాగం మొదలుపెట్టి ఇక కోపం పట్టలేక చేతిలో ఉన్న పుస్తకంతోటే చంటివాడి తలపై 2 బాదింది.
వాడు ఆకాశానికి ఒక పెదవి, భూదేవికి ఒక పెదవి అన్నట్లుగా నోరు తెరిచి ఏడుపు ప్రారంభించాడు. ఈ కోలాహలం విన్న లక్ష్మి వంటింట్లో నుంచి పరిగెత్తుకొచ్చింది. స్నానం చేస్తున్న శివరావు స్నానం పూర్తి కాకుండానే తువ్వాల చుట్టబెట్టుకొచ్చాడు నీళ్లు ఓడుకుంటూ. ఏమిటా గాలివాన అంటూ. గాలివాన పాడ, లక్ష్మి అసహనంగా పాపకు రెండంటించింది. పిల్లాడిని ఆడించమంటే తీసుకొచ్చి కొడతావుటే భడవకాన, పుస్తకాలో చింపిరి కాగితాలో ఆ పసివాడికేం తెలుసు కనుక. పాప వెక్కి వెక్కి ఆడవటమే కానీ మాట్లాడలేదు. శివరావు పాపను చూసి జాలిపడ్డాడు. కాగితాలు మళ్ళీ నేను కుట్టి పెడతాలేమ్మా ఏడవుకు అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. లక్ష్మి కోపం శారద వైపు ప్రసరించింది. గాలివానలాగా వెళ్ళింది శారద చదువుకుంటున్న గదిలోకి. ఆల్జీబ్రా ఈక్వేషన్ సాల్వ్ కాక తికమక పడుతున్న శారద అసహనంగా చూసింది తల్లివంక. ఇదేమీ గమనించగల స్థితిలో లేదు లక్ష్మి. నీ చదువులతో మమ్మల్ని ఏమీ ఉద్ధరించేదేమీ లేదు కానీ కాస్త నాకు సహాయం చేస్తే అదే 10,000 అంటూ కూతురి ముందున్న పుస్తకాలు తీసేసి బల్ల మీదకు విసురుగా గిరవాటు పెట్టింది. ఉక్రోషం ముంచుకొచ్చింది శారదకి. ఏమిటమ్మా నీ గొడవ? ఇవాళ నేనేమి చేయలేను. అర్ధరాత్రి వరకు చదువుకున్నాను. మళ్ళీ తెల్లవారుజామున లేచి కూర్చున్నా అవి తరగటం లేదు. చదువుకునేవాళ్ళు చాకరీ చేయలేరు అంది. నేను చేయలేని చాకరీ, బిగ్గరగా అరిచింది లక్ష్మి. ఇవాళ ఆకలి కడుపులతో పోండి స్కూళ్ళకి ఆఫీసులకి, ఎంతకని చచ్చేది నేను. అలాగే పోతాలే, చాలాసార్లు నేను ఆకలి కడుపుతోనే పోతున్నాను అంటున్న శారద దుఃఖంతో వణికింది. శివరావు ప్రవేశించాడు రంగంలోకి. ఏంటి లక్ష్మి అది, పాపం పరీక్షలు దగ్గర పడ్డాయి, చదువుకొని ఈ 4 రోజులు వీలైనప్పుడల్లా అది అన్ని పనులు చేస్తూనే ఉందిగా. ఏది కృష్ణను నాకియ్యి, నేను ఆడిస్తాను ఆఫీస్కి వెళ్లే వరకు. అంతా నాకు చెప్పేవాళ్లే, రొసరొసలాడుతూ నిష్క్రమించింది లక్ష్మి. మగవీరుడిలాగా మహా చదువులు వెలగబెట్టేస్తున్నారు, నా నెత్తి మీద ఈ సామంతా. రేపు పెళ్ళైతే మొగుడికి వండి పెట్టుకోదు, పిల్లల్ని ఆడించుకోదు అన్నది పోతూ పోతూ నిష్ఠూరంగా. అసలే కోపంతో మండిపోతున్న శారద ఊరకొండలేకపోయింది. అమ్మా మాటి మాటికి చెప్పించక నన్ను, ఈ దిక్కుమాలిన బాధరబంది ఎందుకు నాకు? ఏదో నాణ్య పుణ్యమా అని చదువుకుంటున్నాను, నా బ్రతుకు నేను బ్రతుకుతానులే. శివరావుకు నవ్వు వచ్చింది. లేదు శారద, అవేం మాటలు చెప్పు, మీ అమ్మ నిన్ను చెప్పిస్తుందా, అది ఆశీర్వాదం అన్నాడు. ఆ మరే, కోపంలో ఉన్న శారద అంతకంటే పలకలేకపోయింది ఆ క్షణంలో. ఇంతలో శివరావు దృష్టి మెల్లమెల్లగా బయటికి జారుకుంటున్న మోహన్పై పడింది. ఒరేయ్ ఎక్కడికి అంటూ ఒక్క కేక పెట్టాడు. అప్పటికే వీధి మెట్లు దిగుతున్న మోహన్ ఉలిక్కిపడి ఆగిపోయి అయిష్టంగానే వెనక్కొచ్చాడు. ఎక్కడికి రా, అప్పుడే బయలుదేరావు వీధులు తొడవటానిక, ఇంకా గంట టైం ఉంది కదా కాలేజీకి. కాదు నాన్న, ఒక ఫ్రెండ్తో కలిసి కంబైండ్ స్టడీసు. మాట తడబడింది. 7 సెవ్ చవట, కంబైండ్ స్టడీస్ చేసేంత బుద్ధిమంతులైన ఫ్రెండ్స్ కూడా ఉన్నారా నీకు? అట్టే వ్యధ వేషాలయ్యాక టైం అయ్యే వరకు బుద్ధిగా ఇంట్లోనే పడి చదువుకో. అది కాదు నాన్న. ఏది కాదు, హుంకరించాడు శివరావు. ఒరేయ్ ఈ 7 కూడా తప్పావో ఇక నీ కర్మ. నేను మళ్ళీ మళ్ళీ పరీక్ష ఫీజు కట్టేదీ లేదు, చదివించేదీ లేదు, జాగ్రత్త నీ ఇష్టం. తల వాల్చుకుని లోపలికొచ్చాడు మోహన్ చేసేదేమీ లేక. తండ్రిని ఆఫీసుకు వెళ్ళనిచ్చి తల్లి దగ్గరకు చేరాడు. అమ్మా 5 రూపాయలు కావాలి. ఎందుకు? పన్నుందమ్మా, గారాలు పోతూ అన్నాడు. పనేమిటో నేను వినకూడదా? అది కాదమ్మా, మరే అందరూ ఇదే ఏడాది ఆఖరి కదా అని చిన్న పిక్నిక్ వేసుకున్నారు, నాన్నని అడిగితే ఎటు ఇవ్వరు, అంత ఖర్చు పెట్టి వెళ్ళకపోతేనే లేదు అంది లక్ష్మి. ఇదే కదమ్మా, పోనీలే, వాళ్ళందరి జేబుల్లో చక్కగా ఎప్పుడు చూసినా 10లు 25లు ఉంటాయి. నేనే ఎప్పుడు లేని ఏడుపు గొంతులో పనిమాల పిలిచి మరీ పలికించాడు. సర్లే బాధపడకు, ఏం చేస్తాం మరి, తీసుకెళ్ళు, ఎలాగో ఇస్తాంలే అంటూ అప్పటికప్పుడు పక్కవాట ముసలమ్మ దగ్గరికి వెళ్ళి చేయబదులుగా 5 రూపాయలు అడిగింది. అన్నీ శారద గమనిస్తూనే ఉంది. ఏం చెప్మా, ఎవరైనా హఠాత్తుగా చుట్టాలు వచ్చారా ఏమిటి? ముసలమ్మ ఆరాగా అడిగింది డబ్బిచ్చే ముందు. అబ్బే లేదు లక్ష్మి జవాబు. మోహన్ ఏదో పిక్నిక్కి వెళ్ళాలట, తండ్రి కోప్పడతారని చాటుగా నన్ను అడుగుతున్నాడు. మగబిడ్డ సరదాలు తీరేదెప్పుడు మరి, కుర్రతనం, వాళ్ళ నాన్న కదా అర్థం కాదు అంది లక్ష్మి. వింటున్న శారద లోపల ఆశ్చర్యపోయింది. మోహన్కి కుర్రతనం, సరదాలు తీరాలి, మరి తను, తానెంత పెద్దది, తన సరదాలు మాత్రం తీరనవసరం లేదా? తనను అనుక్షణం సాధించే అమ్మ,
కొడుకు విషయంలో భిన్న దృక్పథంతో మాట్లాడుతుంది. మోహన్కు నిత్యం బాధ్యతలు గుర్తు చేస్తూ నిందించే నాన్న తనను వెనకేసుకొస్తారు తల్లి దగ్గర. ఏమిటి ఆశ్చర్యకర వైవిధ్యం! ముసలమ్మ గొంతు తగ్గించంటోంది. చూడమ్మాయి లక్ష్మి, పెద్దదాన్ని చెప్తున్నాను, ఏమనుకోబోకు. కానీ ఇట్లా మీ ఆయనకు తెలియకుండా చాటుమాటను పిల్లాడికి డబ్బులిచ్చావంటే నువ్వే వాణ్ణి చేజేతులా పాడు చేస్తున్నావన్నమాట. అది మంచి పని కాదు అంది. అదేమిటి బామ్మగారు? అయోమయంగా అడిగింది లక్ష్మి. అంతేనే తల్లి, గారం కొద్దీ మగవాడనే మురిపెం కొద్దీ మనమిస్తాము. వాళ్ళు అది గ్రహించే నాన్నల చాటున అమ్మల దగ్గర డబ్బు గుంజి తీసుకువెళ్తారు. సిగరెట్లని అవని ఇవని నానా చెడు బుద్ధులు నేర్చుకుంటారు. పూర్తిగా నాశనమయ్యాక కానీ తల్లిదండ్రులకు తెలియదు అసలు భాగవతం. తెలిసేటప్పటికే వాళ్ళనేమైనా చేయగల స్థితి దాటిపోయి ఉంటుంది అంది ముసలమ్మ. అబ్బే, మోహన్ అటువంటి వాడు కాదండి, అభిమానంగా బింకం తొణికిసలాడే స్వరంతో అంది లక్ష్మి. అయ్యో రామా, అందరూ అలాగే అనుకుంటారే అమ్మాయి మొదట. తెలిసొస్తే గానీ తెలీదు మరి అంటూ ఉసే రావణ ఆయిట్రా అని పిలిచింది. లోపల నుండి ఓ 20 ఏళ్ల యువత వచ్చింది. నా 2వ కొడుకు కూతురిది, మీరెప్పుడూ చూడలేదు, ఈ పొద్దున్నే బండిలో దిగింది అంటూ పరిచయం చేసింది ముసలమే. అలాగా మీ అత్తగారిది ఊరమ్మా? లక్ష్మి కుశల ప్రశ్నగా అడిగింది. వింటూనే ఆ యువతి మొహం చిన్నబోయింది. ముసలమ్మ మళ్ళీ ధారాళంగా ఉపన్యాసం ప్రారంభించింది. అయ్యో రామ, అత్తవారిని అడుగుతున్నావు, దానికి పెళ్ళి ఎవరు చేస్తారు? దానికి అసలు పెళ్లి చేయాలనే తలపు ఎవడికి ఉందిట? ఆవేశంతో స్వరం తీవ్రత పుంజుకుంది. ఇబ్బందిగా చూసింది లక్ష్మి. రమణ తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. ముసలమ్మ విశదీకరించింది విషయాన్ని. నా 2వ కొడుక్కి మగపిల్లలు ఉన్నారు, ఈ రమణ కంటే పెద్దవాళ్లే. ఏం లాభం, ఒక్కడికే సరిగ్గా చదువులు వంటబట్టక ఆకతాయి వెధవలయ్యారు. అవ్వటానికి నా కొడుకు పులే పిల్లల్ని గడగడలాడించేస్తాడు. అయితేయం, నా కోడలు నీలాంటిదే. మొగుడుకు తెలియకుండా చాటునా మాటునా పిల్లలకు అడిగినంత డబ్బు ఇచ్చేది. వాళ్ళేమో స్కూల్ లేకొట్టి ఇష్టం వచ్చినట్లు తిరిగి నాశనమయ్యారు. ఒకడికి స్కూల్ ఫైనల్ చదువు కూడా అబ్బలేదే అమ్మాయి. ఆడదానికి చదివేందుకని దీన్నేమో బాగా చదువుతున్నా సరే చదివించలేదు. ఇప్పుడేమో పిల్లలు అప్రయోజకులు, ఎవడు ఎర్రని యాగాని సంపాదించేవాడు లేడు. తండ్రి రిటైర్ అయ్యాడు. ఈ ఆడపిల్ల సంపాదించి పెడితే ముసలాళ్ళు కుర్రాళ్ళు కూడా తినటానికి కాచ కూర్చున్నారు. దానికి పెళ్ళేమిటి? ఇంకా మొగుడు ఊరికే కానీ వస్తాడా? ఏదో నీ క్షేమం కోసమే చెప్పానమ్మాయి, అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఏదో ఒక్కొక్కళ్ళ అదృష్టం లేండి బామ్మగారు, అది యథార్థాన్ని ఒప్పుకోవటానికి ఎవరూ తేలిగ్గా ఇష్టపడరు. అంతవరకు అంతా మౌనంగా వింటున్న శారద నవ్వుతూ అడిగింది. బామ్మగారు, మీరు అస్తమానం మరి, నన్ను ఆడవాళ్ళకి చదువులేందుకు ఉద్యోగాలక ఊళ్ళేళ్ళటానికి అంటూ ఉంటారు కదా, మరి ఇప్పుడు మాట మార్చేశారా మరి అంది. బామ్మకు కోపం రాలేదు సరికదా, నవ్వేసింది. ఇవాళ రావణని చూశాక ఇలా మారిపోయానే అమ్మాయి, రోజులు మారుతున్నాయి మరి. చూడమ్మా లక్ష్మమ్మ, మా పిల్లది స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి ఏదో టైపు అవి నేర్చుకుందిట, అవన్నీ నాకు నోరు తిరిగి చావు. మీ ఆయన ఆఫీసులో ఏదైనా కాస్త ఉద్యోగం వేయించి పుణ్యం కట్టుకోమని తల్లి అంది. అలాగేలేండి అంటూ వచ్చేసింది లక్ష్మి. 5 రూపాయలు మోహన్ చేతిలో పెడుతూ ఉంటే లక్ష్మికి కొంచెం బాధ అనిపించింది. జీవితంలో మొదటిసారిగా అర్థం చేసుకుంటే నీకే మంచిది, రోజులు మారాయి అన్న ముసలమ్మ మాటలు అదే పనిగా చెవుల్లో నినదించసాగాయి. అంతకు 2 రోజుల ముందే శారదేదో గైడ్ కొనుక్కోవాలని 4 రూపాయలు అడిగింది. రోజు ఎక్కడ తాను, ఏ లైబ్రరీ పుస్తకాలు తెచ్చుకుని గట్టెక్కించేశాయి అని తండ్రి విసుక్కున్నాడు. తల్లి దగ్గర ఇంటి ఖర్చుల నిమిత్తం కొంచెం డబ్బు ఉంటుంది, అందుకే మళ్ళీ శారద తల్లిని అడిగింది. మగరాయిడ్లాగా నీ చదువుల కోసం కూడా ఎక్కడ తెచ్చిపోయినే రోజు అనేసింది లక్ష్మి. శారద అభిమానవతి మళ్ళీ అడగలేదు, రెట్టించలేదు. కాలేజీ లైబ్రరీ నుంచో క్లాస్మేట్స్ దగ్గర నుంచో కావలసిన పుస్తకాలు తెచ్చుకుని అర్ధరాత్రి వరకు కూర్చుని చదువుకుంటోంది. పశ్చాత్తాపం వంటిది కలిగింది లక్ష్మి మనసులో తొలిసారిగా. నేను ఎంతో విసుక్కుంటాను, దానికి చదువు అనవసరం అనుకుంటాను. ఇంట్లో సగం పని పైగా తానే చేస్తుంది, అయినా శ్రద్ధగా చదువుకుని 7 పాస్ అవుతుంది. మోహన్ ఏ పని చెయ్యక్కర్లేదు, అడిగిన డబ్బు దొరుకుతుంది. అయినా ఒక్కొక్క క్లాసు 2 సేళ్లు, అదైనా చదవరా చదవరా అని బ్రతిమాలితే.
శారద కాలేజీకి వెళ్ళటానికి తయారై వచ్చింది చేతిలో పుస్తకాలతో. వెళ్తున్నానమ్మా అంది. శారద చారు అన్నమయ్యాయి, తిని వెళ్ళు, కూరవలేదు అంది లక్ష్మి. వద్దులేమ్మా, టైం లేదు, రాత్రికి తింటాగా అంటూ వెళ్ళిపోయింది శారద. ప్రొద్దున్న విసుగులో ఉండి ఆకలి కడుపులతోటే పోవాలి, వంట చేయలేను అని తిట్టింది తాను. అందుకే శారద భోజనం చేయలేదు. ఎంత అభిమానం, బాధపడింది లక్ష్మి మాతృహృదయం. కాలేజీలో మధ్యాహ్నం లేడీస్ వెయిటింగ్ రూమ్లో శారద తన చిన్ననాటి స్నేహితురాలైన పద్మతో మాట్లాడుతోంది. కాలేజీలో క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని తెలిసి అప్లికేషన్ పెట్టిందిట. ఆ విషయమే కనుక్కుపోవటానికి వచ్చానంటూ సంభాషణ మొదలుపెట్టింది. చాలా సింపుల్గా తయారయ్యావు, ఇదివరకటి నీ వేషానికి ఇప్పటి వేషానికి అసలు పోలికే లేదు, గుర్తుపట్టలేదు సుమా నేను మొదట, ఆశ్చర్యం ప్రకటించింది శారద. భావగర్భితంగా నవ్వింది పద్మ. అప్పుడే ఉందో ఏడ్చో మొత్తుకునో హఠం వేసో ఎలాగొకలాగా అమ్మా నాన్నల దగ్గర డబ్బు వసూలు చేయటం, ఇష్టం వచ్చిన బట్టలు స్నోలు పౌడర్లు కొనేసుకోవటం, టిప్టాప్గా తయారవటం. ఇప్పుడు పెద్ద ఆరిందావైపోయావా ఏంటి, నవ్వేసింది శారద. పద్మ నవ్వలేదు. నిజం శారద, ఆరిందానైపోయాననుకుంటా. వెనక మన అవసరాలని తీర్చేవాళ్ళున్నంతవరకు మనకు బరువు బాధ్యత ఏమీ తెలియవనుకో. ఏడాది నాడు నాన్నగారు హఠాత్తుగా జబ్బు పడ్డారు, ఉద్యోగము పోయింది, పిల్లల్లో నేనే పెద్దదాన్ని, ఏం చెయ్యను, చదువాపి ఉద్యోగం వేట ప్రారంభించాను. నాన్నగారి స్నేహితుల ద్వారా ఓ టెంపరీ ఉద్యోగం వచ్చింది, 6 నెలలు చేశాను. మన చేత్తో మనం సంపాదిస్తుంటే డబ్బు విలువ ఎంత బాగా తెలిసి వస్తుందనుకున్నావు. ఇంటి ఖర్చులు, నాన్నగారి మందులు, తమ్ముడు చెల్లెలు చదువు, సర్దుకు రాలేక చచ్చిపోతున్నాననుకో. ఎంత సాదాగా బ్రతికినా వచ్చే జీతం చాలదు. ఎప్పుడైనా మరీ పీడించి విసిగించినప్పుడు సంసారం బరువు బాధ్యత మీద పడ్డనాడు కానీ మా కష్టాలు తెలిసిరావే తల్లి, నీకు ఎలా సర్దుకొస్తున్నామో ఏమైనా తెలుస్తుందా నీకు అని విసుక్కునేవారు అమ్మ నాన్నగారు. ఆ మాటలకు అర్థం ఇప్పుడు తెలిసి వస్తుందనుకో. అఫ్కోర్స్ నాన్నగారి సంసార భారాన్నే నేను పైన వేసుకున్నాను, ఇక నా సొంత సంసారమే అయితే ఇంకా ఎంత కష్టమో. వద్దులే భగవంతుడా, ఇలాగే కన్యగా జీవితం గడిచిపోతే చాలనిపిస్తోంది అంది పద్మ. తనతోటిదే అయినా తనకంటే ఎదిగిపోయిన మనసుతో అనుభవంతో మాట్లాడుతున్న పద్మను ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చూస్తూ ఉండిపోయింది శారద. మానవ జన్మ మహత్తరమైన వరం అని అంటారు కానీ నా మటుకు నాకు ఇదొక శాపం అనిపిస్తోంది శారద. అమ్మయ్యో ఎన్ని బాధ్యతలు, ఇంతకంటే పశువులు పక్షులు హాయిగా బతుకుతున్నాయేమో. శారద ఆలోచనలో పడింది. ఎటు చూసినా జీవితాల్లో ఏవో ఒక బాధలేనా, మరైతే మనుషులు ఎందుకు, ఏ ఆశతో ఇలా బతుకుతున్నారు? ప్రశ్నలు ఎన్నైనా ఉదయిస్తాయి కానీ సమాధానాలు మాత్రం దొరకటం కష్టం. పద్మ నవ్వుతూనే తన మనసులోని బాధను కక్కేసింది. ఏమిటో చదువో చదువు అని ఉబలాటపడి చదువుకోవటమే కానీ చదువుకున్న ఆడవాళ్ళకి సుఖం చాలా తక్కువ, బాధ్యతలు నిష్ఠూరాలే ఎక్కువ అనిపిస్తోంది శారద. చూడగా ఉద్యోగం చేయటం మొదలుపెట్టాక నాకు జీవితంలోని భయంకర సత్యాలు, అదను దొరికితే నాశనం చేద్దామని చూసే మగవాళ్ల మాయలు బాగా తెలిసి వస్తున్నాయి. చిన్నప్పుడు మా అమ్మ ఆడదానికి చదివేందుకు హాయిగా పెళ్లి చేసుకుని సంసారం చేసుకోక అని ఎప్పుడైనా అంటే నాకు కోపం ముంచుకొచ్చేది, అసహ్యం పెళ్ళుబుకేది. సంసారం పిల్లలు జంజాటం అంతా ఒక రొంపిలాగా అనిపించేది. పెళ్ళే చేసుకోనని చీదరించుకుంటూ మాట్లాడేదాన్ని. 1-2 సంబంధాల వాళ్ళు ఒప్పుకున్నా తిరగొట్టేశాను. ఇప్పుడు అనిపిస్తోంది, అయ్యో అమ్మ చెప్పినట్లు విని పెళ్లి చేసుకుంటే హాయిగా ఉండేది కదా అని. పెద్దవాళ్ల మాటల్లో ఎంత అనుభవం ఉంటుందనుకో. మన స్నేహితురాలు జ్యోతి లేదు, ఉద్యోగం చేసి సంపాదిస్తుందన్న పేరే కానీ అత్తమామల గోల అంతా ఎంత కాదు. ఆ ముగుడొక వాజమ్మ, తన ఎదుటే తల్లి భార్యను తిడుతున్నా నోరెత్తడు. ఇటు ఇంట్లో చాకరీ చేయాలి, అటు ఉద్యోగం చేసి సంపాదించాలి. ఆ మధ్య నేను వెళ్తే ఏడ్చింది, ఎండిపోయి ఉంది, వెనకటి అందమే లేదనుకో మనిషిలో. ఇంతకు ఏమంటావు పద్మ, పెళ్లిలోనూ సుఖం లేదంటావు, పెళ్లి చేసుకోకపోయినా శాంతి లేదంటావు, మరింక దారి ఉంది, నవ్వుతూ అడిగింది శారద. ఆ ఉదయం పరిచయమైన రమణ మెదిలింది ఆమె దృష్టిలో. దారి లేదు, పాడు లేదు, పుట్టినందుకు తప్పనిసరిగా చచ్చే వరకు బ్రతకాల్సిందే. ఇప్పుడు సుఖం లేకపోయినా ఎప్పుడో ఏదో జరుగుతుందనే ఆశతో బతకాలి అంతే. నా మట్టుకు నాకు జీవితం వరం కాదు కానీ శాపం అనిపిస్తోంది. ఎంతలో గంట మ్రోగటంతో కబుర్లు కట్టిపెట్టి క్లాసుకు దారితీసింది శారద మిత్రురాలికి వీడ్కోలు చెప్పి. సాయంత్రం ఇంటికొచ్చేసరికి శుభవార్త సిద్ధంగా ఉంది శారదకు.
తల్లిదండ్రి వదనాలు ఎందుకంత కళకళలాడుతున్నాయో అర్థం చేసుకోలేకపోయింది మొదట. బాత్రూంలో కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసరికి తల్లి కాఫీ సిద్ధంగా ఉంచడం చూసి ఆశ్చర్యపోయింది. మోహన్కైతే అలా అందిస్తుంది కానీ తల్లి తనకెప్పుడూ అలా కాఫీ అందించడం చేయదు. కాఫీ చేసుకు తాగు, అన్నం పెట్టుకు తిను, ఇలాంటి మాటలకు అలవాటు పడిపోయిన శారదకు ఇవాళ తల్లి తీరు ఆప్యాయత వింతగా తోచాయి. కాఫీ నేను చేసుకుందును కదా అమ్మా, కృష్ణ ఏడుస్తున్నట్టున్నాడు అంది మెల్లగా కాఫీ తీసుకుంటూ. ఇంకెన్నాళ్ళు లేమ్మా నువ్వు ఇక్కడ ఉండేది, నీకు నేను చేసేదీను అంది లక్ష్మి. ఏమిటమ్మా, అయోమయంగా చూసింది శారద. బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నేరు అని ఏడిపించవచ్చు కదక్కా, ఇంక మేము మరి నీకు పెళ్ళినట్టుగా అమ్మ చెప్పింది పాప ఉత్సాహంగా అంది. శారద భావాలు భాషకు అందకుండా పరుగులెత్తాయి. ఇంతలో తండ్రి రానే వచ్చాడు. శారద ఇలారా ఓ మాట విను, క్లుప్తంగా తాను చూసిన పెళ్లి సంబంధం విషయాలు వర్ణించాడు. కుర్రవాడు మంచివాడని అందరూ చెప్తున్నారు, 350 సంపాదిస్తున్నాడు, ఇంకా పెరుగుతుంది జీతం, పెద్దగా హిరణ్యాక్ష వారాలేమీ కోరటం లేదు, 3000 మాత్రం కట్నం అడుగుతున్నారు. మన పొలం ఓ ఎకరం అమ్మి కట్నం డబ్బు సమకూరుస్తాను, నీ పెళ్ళైపోతే కొంత బరువు తగ్గుతుంది మాకు, నెమ్మదిగా కూడ తీసుకునేటప్పటికి మళ్ళీ పాప ఎదిగొస్తుంది. శారద మౌనంగా వింటోంది. శివరావు పొడిగించాడు. ఆయటి కాయడు బాధ్యతలు పెరుగుతున్నాయి, పిల్లలందరూ చదువులకు ఎక్కువస్తారు, ఖర్చంతా ఎదరే గానీ ఇంకేం లేదు, అందువలన ఇప్పుడే అంతా బాగున్నప్పుడే నీ పెళ్ళికి అంత కష్టం అనిపించదు, ఎందుకంటే పెద్ద సంబంధం ఇప్పుడే కాదు మరెప్పుడు తేలేం, దైవకంగా వచ్చింది కాదనటం తెలివి తక్కువేమో, ఆలోచించుకో మరి అన్నాడు. అప్పటికీ శారద మాట్లాడలేదు. నువ్వు అంగీకరిస్తే ఎంతో మంచిది శారద, ఈ కాలంలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎంత కష్టమో నువ్వు చూస్తూనే ఉన్నావు, నేనేం చెప్పను, ఎప్పటి బాధ్యతలు అప్పుడు నెరవేర్చడం చాలా తెలివైన పని ఈ కాలపు తల్లిదండ్రులకి. శారద మనసులో రమణ, పద్మ, జ్యోతి మెదిలారు. మీ ఇష్టం నాన్న అంది మెల్లగా. నేను చెప్పలేదు, మన మాట కాదంటుందా మన అమ్మాయి, దీర్ఘం తీసింది లక్ష్మి. విషయం విన్న పక్కవాటమ్మ ముసలమ్మ, సంతోషం తల్లి, ఏడాది తిరిగేసరికి మా లక్ష్మమ్మ మనమల్ని కూడా ఎత్తుకుంటుంది కాబోలు, ఒక్కోళ్ళ అదృష్టం అది అంటూ వ్యాఖ్యానించింది. సిగ్గుపడింది శారద ముసలమ్మ మాటలు వింటూ. అక్కడే ఉన్న రమణ ముఖంలో దిగులు కనిపించింది శారదకు. మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అక్క ఎత్తుకో వచ్చి రాని మాటలతో కృష్ణ వచ్చి చీర కుచ్చుళ్ళు పట్టుకుని అడుగుతూ ఉంటే ముద్దుగా ఎత్తుకుంది. అంతలోనే ఉండరా, ఇది మంచి చీర, నీ మురికంతా అంటిస్తావు అంటూ దింపేసింది. ఇంకా ముసలమ్మతో కబుర్లు తరగకుండా చెప్తున్న లక్ష్మి అది చూసి నవ్వుతూ అంది, ఇంకెన్నాళ్ళు షోకులు చూస్తానుగా, ఏమాత్రం నీట్గా ఉంటావు, పట్టు చీర పాత చీర ఒకటేనే అమ్మా పిల్లల తల్లులకి అంది. ముసలమ్మ అందుకుంది, కాదు మరి, ఈ షోకులన్నీ మన దగ్గరే, మా పెద్దాడి కూతురు రమ ఎంత షోక్గా ఉండేదో ఎక్కడ చీర నలగకుండా, ఇప్పుడు చూడు పిల్లాడి ముక్కు కూడా చీర చెంగుతో తుడిచేస్తుంది, నీటు గోటు ఏమయ్యాయో మరి అంది. పైకి ఏమీ మాట్లాడకపోయినా శారద మనసులో నిన్నటి సంఘటన మెదిలింది. చెప్పించకు, పెళ్ళి పిల్లలు రొస్టు నాకు కూడా ఎందుకు అంటే తండ్రి అది శాపం కాదు ఆశీర్వాదం అన్నాడు. నిజమే, చుట్టూ ప్రపంచాన్ని చూసి ఏహ్యపడినా పెళ్ళి అనే దానిలో ఏం మహత్యం ఉన్నదో మరి, అలా తీయగా తోచి మనసును లాగుతుంది. కొన్నేళ్లకు తాను కూడా అమ్మలాగే పిల్లలతో సంసారంలో. తన ఊహలు తనకే సిగ్గనిపించాయి. అవును, జీవితమే తీయటి శాపం నాలాంటి యువతులకు అనుకుంది తృప్తిగా. కథ సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి, ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.